ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. స్వార్థులేని నీ స్వచ్ఛమైన ప్రేమ, కల్మషోలేని నీ మనసు, నీ తల్లి బాధని అర్థం చేసుకుందమ్మా. ఆకలిని గుర్తించి నిన్నిక్కడి దాకా రప్పించింది. వయసులో పసిదానివైనా గుణంలో గొప్పదానివయ్యావమ్మా. ఎంతకీ మీ అమ్మ నువ్వు తెచ్చిన అన్నం కడుపు నిండా తిన్నాదా? నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుందా? ఆప్యాయంగా పలకరించిందా? నా బంగారు తల్లి అంటూ నిన్ను ముద్దు పెట్టుకుందామ్మా? లేదు తాతయ్య, నువ్వు చెప్పినట్టు అమ్మ ఏమీ చేయలేదు. ఎందుకొచ్చావని నన్నే అరిచింది. భోజనం పెడితే విసిరి కొట్టింది. విషయం పెట్టారా అంటూ తిట్టింది. ఇంకెప్పుడు రావద్దని వెళ్ళిపోమ్మని చెప్పింది. తాతయ్యని నేను తప్పు చేశాను. అమ్మకి నేనంటే ఎందుకు అంత కోపం? ఎప్పుడు నన్ను చూసినా చిరాకు పడుతుంది. నేను దగ్గరికి వెళ్తే అసహ్యించుకుంటుంది తాతయ్య. నేను అమ్మ కూతుర్నే కదా తాతయ్య. అమ్మకే కదా నేను పుట్టాను. మరి నేను అమ్మకి ఎందుకు నచ్చట్లేదు తాతయ్య? కారణం లేని కోపంతో, అర్థం లేని పంతంతో అయిన వాళ్ళని దూరం చేసుకుంటూ శత్రువుల్ని దగ్గర చేసుకుంటోందమ్మా. అపార్థాలనే నమ్ముతోంది. కూతురుగా నువ్వు దగ్గర అవుతున్నా, కానీ